హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పన్నీర్ బటర్ మసాలా ఎలాగో చూద్దాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, 3 మీడియం సైజ్ ఆనియన్ అండి, అండ్ 3 టొమాటో తీసుకున్నాను, మీడియం టొమాటో, గరం మసాలా, జీడిపప్పు పేస్ట్, పన్నీర్ ముక్కలు, కసూరి మేతి, ధనియా పొడి, కారం అండ్ సాల్ట్. ఫస్ట్ ఒక పాన్ని పెట్టుకొని మనం ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఒక 2 యాలక్కాయ యాడ్ చేసుకుందాం, అండ్ ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండి, కాస్త మగ్గిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో అండి. మనకి ఆనియన్ అండ్ టమాటో అన్నది ఎక్కువ మగ్గనక్కర్లేదు, లైట్గా మగ్గినా సరిపోతుంది. ఆనియన్ అండ్ టమాటా అన్నది మనకి మగ్గిందండి, ఒక 2 మినిట్స్ అలా కలిపెట్టి మళ్ళీ మనం మిక్సీ వేసుకుందాం. సో ఆనియన్ అండ్ టమాటో అన్నది నేను ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను. అదే బాండీలో మళ్ళీ ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే బటర్ వేసుకోవచ్చు, అండ్ నేను ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ బిర్యానీ ఆకు వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా అండి, దాన్ని నేను జల్లించి నేను స్టవ్ మీద పెట్టాను. బాగా మగ్గిన తర్వాత కారం 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుందాం, ధనియా పొడి అండి, అలాగే 1 స్పూన్ షుగర్. పంచదార యాడ్ చేస్తే ఫ్లేవర్స్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది, టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఇందాక మనం మిక్సీ వేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ అండి. టేస్ట్కి కారం సాల్ట్ అండి. కాసేపు ఉడకనిద్దామండి. బాయిల్ అయిన తర్వాత పన్నీర్ పీసెస్ అనేది మనం యాడ్ చేసుకుందాం. కసూరి మేతి అనేది 1 స్పూన్ కసూరి మేతి అండి. అండ్ గరం మసాలా లాస్ట్లో దించే ముందు గరం మసాలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. లాస్ట్ గార్నిషింగ్కి కొత్తిమీర. సో మన పన్నీర్ బటర్ మసాలా అన్నది రెడీ అండి, బౌల్లోకి తీసుకుందాం మనం. సో పన్నీర్ బటర్ మసాలా రెడీ అండి.